క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లాలోని కేవీబీపురం మండల కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షులు మునిశేఖర్ అధ్యక్షతన మండల ఇన్ఛార్జ్ బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ శ్రీ చంద్రప్ప గారి ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తలతో కలిసి వారి సేవలను స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించడం జరిగింది. అనంతరం చంద్రప్ప భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దేశంలో అభివృద్ధి పరంగా జరుగుతున్న భారీ మార్పులు ప్రతి ఒక్కరికి నేరుగా అందుతున్న సంక్షేమ ఫలాలు కోవిడ్ ను ఎదుర్కొన్న విధానం మోదీ గారి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మన దేశ ప్రతిష్ట వంటి విషయాలను తెలియజేసి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. మాత్రం మనకి రెండే రెండు సీట్లు రావడం జరిగింది. ఒకటి మనకి ఆంధ్రప్రదేశ్ కంబైన్ లో ఉన్నటువంటి వరంగల్, రెండోది వచ్చి గుజరాత్ లో, ఈ రెండు సీట్లే వచ్చాయి. ఆ రెండుతో ప్రారంభమయ్యి ఈ రోజు 303 ఇండిపెండెంట్ గా, కాంగ్రెస్ తో 351, ఇండియా కూటమితో 351, రాబోయే రోజుల్లో 400 కూడా పైచిలుకు దాటుతుందని చెప్పి మనం అందరం కూడా ఆశాభావంతో భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమని చెప్పి పనిచేస్తున్నారు. దేశంలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా గుర్తించారు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, మనకి నాయకత్వం వచ్చినటువంటి 2014లో మనకి ఎవరైతే నాయకులు వచ్చారో ఆ నాయకుడు ఈరోజు మన దేశాన్ని ఇంతకుముందు అందరూ చూపించబడేది ఏంటంటే ఇది అడుక్కునే దేశము, పేద దేశము, ఈ ఊర్లు ఈ దేశంలో కుంటి వాళ్ళు, గుడ్డివాళ్ళు, వికలాంగులు, పేదవాళ్ళు, భోజనానికి జరగని వాళ్ళు, ఇట్లా అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు, అనాగరికులుగా మనల్ని ముద్రించి అనేక రకాల బెనిఫిట్స్ బయట దేశాల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు ఎన్జిఓల రూపంలో వాళ్ళు తీసుకొని తింటూ కొంత డబ్బులు ఇస్తున్నట్టు జరిగేవి. అదంతా పోయి ఈ దేశము గతంలో విశ్వశక్తిగా ఉన్నటువంటి ఒక గౌరవ విశ్వగురువుగా ఉన్నటువంటి ఒక దేశము, ఆ దేశం యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొని రావాలి అని మోడీ గారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, సీనియర్ నాయకులు వెంకటముని యాదవ్, మండల ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, మండల ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణయ్య, మునిరాజా కార్యదర్శి రమణయ్య, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు వెంకటరమణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బాలకృష్ణ, ఉపాధ్యక్షులు గోవర్ధన్, కిసాన్ మోర్చా అధ్యక్షులు హరినాయుడు, యువ మోర్చా అధ్యక్షులు వెంకటేష్, స్వచ్ఛ భారత్ కన్వీనర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.